అదో మారుమూల గ్రామంలోని సాధారణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. రెండేళ్ల క్రితం బదిలీపై అక్కడకు ఓ వైద్యుడు ఆ కేంద్రాన్ని సమూలంగా మార్చేశారు. అప్పటి వరకు పాడుబడిన భవనంలా ఉండే ఆసుపత్రి అయిన సంస్కరణలతో దేవాలయంగా మారింది. రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపు పొందింది. ఓ వైద్యుడు చిత్తశుద్దితో పనిచేస్తే సమాజానికి ఎంత సేవ చేయొచ్చో నిరూపించిన వైనంపై ఈటీవీ ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలో తాడిపత్రి తెలియని వారుండరు. అక్కడ నియోజకవర్గ స్థాయి ఆసుపత్రి ఉన్నా అందే వైద్య సేవలు అరకొరే. అదే మండలంలో ఉన్న చొక్కులూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. ఉత్తమ వైద్య సేవలు, అత్యధిక ప్రసవాలు చేసిన ఘనత సాధించింది. చొక్కులూరు ఆరోగ్య కేంద్రానికి, అక్కడి వైద్యునికి రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. చొక్కులూరు గ్రామం అనంతపురం కర్నూలు జిల్లాల సరిహద్దులో ఉంటుంది. మారుమూల ప్రాంతం కావడం వల్ల సరైన రవాణా సౌకర్యాలు లేవు. చొక్కులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సకల సౌకర్యాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అక్కడి వైద్య సిబ్బంది ఎంతో శ్రద్ధగా రోగులకు సేవలందిస్తున్నారు. చొక్కులూరు గ్రామానికి రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చిన డాక్టర్ సత్యనారాయణ ఆసుపత్రి రూపురేఖలను మార్చడం దగ్గర నుంచి రోగులకు నాణ్యమైన వైద్య సేవలందే వరకు ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆసుపత్రి కాకపోయినా కానుపులకు వచ్చే గర్భిణీల కోసం రాత్రింబవళ్లు వైద్యుడు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఈ యొక్క కృషి గొప్పతనం అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గౌరవనీయులైన మా డాక్టర్ గారి వల్లనే మేము ఈ రకంగా వృద్ధిలోకి వచ్చినాము. వేరే నా సర్వీస్ అయితే ఇప్పటికీ 32 సంవత్సరాలు. కానీ మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను, ఇంతకుముందు ఏదో జీతం తీసుకుంటున్నాము, జాబ్ చేస్తున్నాము, టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నామనే భావనతోనే అందరం చేస్తూ వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిహెచ్సిలో మాత్రము నేను చాలా మనస్ఫూర్తిగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ప్రతి ఒక్కటి కూడా మా ఇంటి పని, మా పిల్లలకి చేస్తున్నాము, మా చెల్లెళ్ళకి చేస్తున్నాము అనే భావనతో నేను చేస్తున్నాను. ఇక్కడ డెలివరీలు అత్యధికంగా జరగడానికి కారణం ఏమంటే ఈ 102, 108 సర్వీసెస్ బాగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ అయినా కూడా కాల్ చేసిన వెంటనే స్పందించి వాళ్ళని తీసుకుని వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ చేస్తారు. హాస్పిటల్ అడ్మిషన్ చేసిన తర్వాత స్టాఫ్ కూడా వాళ్ళకు తొందరగా రెస్పాన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి డెలివరీ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకు 1000 రూపీస్ చెక్తో పాటు వాళ్ళ పేషెంట్కు వచ్చినటువంటి బంధువులకు కానీ మీల్స్ అంది అరేంజ్ చేస్తారు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా అందరినీ విసుక్కోరు. చిన్నగా మాట్లాడి, బాగా వాళ్ళతోనే మాట్లాడి, ఏం కావాలా, ఎక్కడ కావాలా అని చెప్పి వాటికి తోటి బంధువులలాగా మాట్లాడుతూ వాళ్ళ కోపం రాకోకుండా బాగా సర్వీసెస్ ఇస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ అంటారా, మా స్టాఫ్ అంతా మేము ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అనుకోండి. ఆ కుటుంబంలోనే ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, అయినా కూడా మాలోనే ఎప్పుడు ఆ వేరియేషన్ అనేది రాదు. మాకు డ్యూటీ అయితే 9 to 4 కానీ ఎక్కువ మంది పేషెంట్ రావడం వలన మేము ఇక్కడే ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళు మా మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ఎంత కష్టమైన క్రిటికల్ కేసు, హై రిస్క్ కేసులు అయినా కూడా మేము వాళ్ళని డీల్ చేసి సాధ్యమైనంతగా నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. మా మీద ఉన్న నమ్మకంతో పేషెంట్లు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు. మేము సర్వీసులు కూడా అట్లా అందిస్తున్నాం సార్. ఒకవేళ హై రిస్క్ అయినా కూడా పేషెంట్లు మేము ఎక్కడికి పంపించాం సార్, ఎందుకంటే వాళ్ళు పోయే మార్గము ఇక్కడ సరిగా లేదు కాబట్టి రోడ్డు వెహికల్ అంటే 108లో అవన్నీ ఉన్నాయి కానీ హై రిస్క్ కేసులు అంత దూరం అనంతపురం అక్కడంతా పంపించడం ఇబ్బంది కాబట్టి మేము చాలా వరకు ఓపికత మా మెడికల్ ఆఫీస్తో డీలింగ్ చేసుకుంటూ ఎట్లా ఇది ప్రొసీడింగ్ చేయాలా, ఇది కేసు ఇట్లా ఉంది సార్, అది అట్లా ఉంది, నెక్స్ట్ ఏం చేయాలా అని అన్ని కనుక్కొని సార్తో మేము బాగా కేసులన్నీ చేస్తాం సార్. గతంలో సత్యనారాయణ ఎల్లనూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేశారు. అక్కడ కూడా పచ్చదనం, పరిశుభ్రతను పెంచడంతో పాటు ఉత్తమ వైద్య సేవలందించారు. ఆయన ఎక్కడికి బదిలీ అయితే రోగులు అక్కడికి వెళ్లి మరీ వైద్యం చేయించుకునేంత నమ్మకాన్ని చూరగొన్నారు. ఈ వైద్యుడి గురించి తెలిసిన వారంతా దూరభారాలను లెక్క చేయకుండా చొక్కులూరుకే వస్తుండడం విశేషం. మా ఊరు బందార్లపల్లి, కర్నూలు డిస్టిక్. ఇక్కడ చొక్కులూరులో నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చాను చూపించుకోవడానికి. ఇక్కడ బాగుందని మళ్ళీ ఇక్కడికే వచ్చాను.
యాక్చువల్గా అయితే మా పుట్టిల్లు బనగానపల్లి సార్. అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ డెలివరీ చేస్తారని, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగుందని అక్కడ నుంచి డెలివరీకి ఇక్కడికి వచ్చాను సార్. అత్త వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడికి. ఇక్కడ చిక్కులూరులో బాగా చూస్తున్నారని వస్తున్నాము. నర్సులు ఏదన్నా డౌట్లు ఉన్నా బాగా క్లియర్ చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెక్ చేస్తున్నారు, స్కానింగ్ అందుకు బాగా రాపిస్తున్నారు. ఇక్కడ వాతావరణం బాగుంటుందని వస్తాం సార్. ఇక్కడైతే బాగా చూస్తున్నారని వస్తున్నాం సార్. నర్సులు కానీ విసుక్కోవడం, మేము అడిగినది ప్రతి ఒక్కటి చెప్తున్నారు సార్. డాక్టర్స్ కూడా విసుక్కోకుండా ప్రతి ఒక్కటి చెప్తున్నారు సార్, అందుకు వస్తున్నాం సార్. బాబు నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి నెల నెల చెకప్కి వస్తాను. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది, డాక్టర్స్ కానీ నర్సులు కానీ చాలా బాగా చూసుకుంటారు అందరినీ. ప్రతి నెల చెకప్కి ఆశా వర్కర్స్ బాగా చూసుకుని వాళ్ళే పిలుచుకొని వస్తారు మమ్మల్ని. అండ్ బాబుకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ప్రజెంట్ ఇక్కడే మేము చూపించుకుంటాము, డాక్టర్స్ కానీ బాగా చూస్తారు.